శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? pujaris.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా 2024వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు. ఈ 2024వ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలని ప్రసాదించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ, మిథున రాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మిథున రాశి వారికి గత సంవత్సరం అనగా 2023 అటు రాహు లాభస్థానంలోనూ గురుడు లాభస్థానంలోనూ ఉండి గురు రాహువుల యొక్క పరిపూర్ణమైనటువంటి శుభ ఫలం అనేటువంటిది ఈ రాశి వారికి వచ్చింది. ఆ 2023 చివరిలోనే రాహు దశమ కేంద్రంలోకి తన యొక్క సంచారాన్ని మార్చుకున్నారు. ఇక ఈ 2024 మే నెలలో 1వ తారీఖున గురుడు మేషరాశిని వదిలిపెట్టి వృషభ రాశికి సంక్రమణం చేస్తారు. అప్పుడు గురువు యొక్క బలం సగానికి తగ్గుతుంది. ఎందుకంటే శుభములో వ్యయశ్చైవః అన్నది శాస్త్రం. గురుడు 12వ స్థానమందు అర్ధశుభుడు మాత్రమే, పూర్ణమైనటువంటి శుభత్వం ఆయనకి లేదు. ఇక దశమ కేంద్రంలో ఉండేటువంటి రాహువు మాత్రం కొంత బలమైనటువంటి ఆ ఉపచయ స్థానంలో, ఎందుకంటే రాహు యోగాన్ని ఇచ్చేటువంటి స్థానాలు చాలా వేరు. కొంతమంది అనుకుంటారు 3, 6, 11లోనే రాహు బలంగా ఉంటారు, లేదా మరికొంతమంది మరీ ఛాందసంగా మాట్లాడుతూ అసలు వాళ్ళకి అవగాహన లేని జ్యోతిష్యం, కేంద్రాల్లో కోణాల్లో రాహు ఉంటే యోగిస్తారు అని చెప్పుకునేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. అయితే భవిష్య దర్శనలో ఎప్పుడూ కూడా ప్రామాణికమైనటువంటి శ్లోకయుక్తంగానే చెప్తూ ఉంటాం. దీనికి ప్రమాణం ఋషులే చూసుకుంటారు. జ్యోతిష్యంలో అబద్ధపు వాక్యాలు చెప్తే ఋషులే వాళ్ళు శాపాన్ని ఇస్తారు. ఋషి చెప్పినటువంటి వాక్యాన్ని మనం చెప్పుకుంటే ఋషి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ ఫలితం మంచిదా చెడుదా? ఎందుకంటే ఖచ్చితంగా దీన్ని ఫేస్ చేయాల్సినటువంటి వారు ఎవరు? మిథున రాశి వారే. నేను మంచి అని చెప్తే మంచి అయిపోదు, చెడు అని చెప్తే చెడు అయిపోదు. కేవలం నా వరకు, నా పని ఎంతవరకు, ఈ సంవత్సరం ఈ గ్రహస్థితి ఇలా ఉంది అని ఋషులు చెప్పారు అని తెలియజేయడం వరకే. ఎందుకంటే అది నేను చదువుకున్నాను కాబట్టి. కాబట్టి స్పష్టంగా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, అసలు ఈ సంవత్సరం మీద పూర్తి అవగాహన వస్తుంది. వ్యయస్థానమందు గురుని యొక్క స్థితి, దశమ కేంద్రమందు రాహు యొక్క స్థితి, నవమ స్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి. మరిది పూర్తిగా మిథున రాశికి అటు వ్యతిరేకమైన గ్రహస్థితి కాదు, అలానే కలిసొచ్చేటువంటి గ్రహస్థితి కూడా కాదు. ఇది మిశ్రమమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చును. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, మే నెల వరకు కూడా గురుని యొక్క మార్పు లేదు. అనగా ఈ 5 నెలలు కూడా మిథున రాశి వారికి శుభకాలమే నడుస్తూ ఉంటుంది. అలాగే రాహు అనుకూలంగా ఎలాగ ఉన్నారు కాబట్టి మే వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. పూర్ణ గురుబలంతో చక్కగా అనుకున్నటువంటి పనులు పూర్తి అయ్యి, శుభ కార్యక్రమాలు చేసుకుని, సంతానం కలిగి, వివాహం జరిగి, ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగి, అందరితోటి కూడా చక్కగా మంచి పేరు తెచ్చుకుని, అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుని, మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి ఈ గ్రహస్థితి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. మే నెల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలము, అందులో సందేహంలా. అయితే మరి మే దాటిన తర్వాత ఎలా ఉంటుంది అంటే స్థాన చలనాలు కనబడుతూ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు వ్యయంలో ఉన్నటువంటి గ్రహానికి ఏమవుతుంది అంటే పరిస్థితి స్థాన చలనములు, ప్రయాణాలు, ఉద్యోగ మార్పులు, అలాగే ఇంటి మార్పులు, అలాగే ఉండేటువంటి స్థాన మార్పు, ఊరు మార్పు. ఇలా ఎవరైతే మిథున రాశి వారు దేశాన్ని దాటి వెళ్ళాలి, అటు చదువుకి కానీ ఉద్యోగానికి కానీ అని ఎవరైతే భావన చేస్తూ ఉన్నారో వారికి మే తర్వాత ఉండేటువంటి గ్రహస్థితి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ వేరే ఆన్సైట్ అంటారే, అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం, వాళ్ళ కంపెనీ ఉండేటువంటి స్థానానికి, అటువంటి వాటికి ఈ గ్రహస్థితి చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే వివాహాది శుభకార్యక్రమాలు జరిపించడము, తీర్థయాత్రలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడం లాంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ సంవత్సరం ఏం చేస్తారు మిథున రాశి వారు అంటే ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడుపుతూ, కొంత వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు సంపాదించుకున్నటువంటి అది ఇళ్ళో, స్థలమో, పొలమో, బంగారమో, వాహనమో, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే వాటిని క్రయ విక్రయాలు చేసేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో ప్రధానంగా కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా యాన్సిస్టర్ ప్రాపర్టీస్, వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిపాస్తుల తాలూకు వాటిపై అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, అలాగే వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి బంగారు ఆభరణాన్ని అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఇవి ప్రధానంగా మిథున రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి వారు ఎవరైతే గృహప్రవేశము, గృహారం బాధులు అంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలి, కొత్త ఇల్లు కట్టుకోవాలి అని ప్రయత్నాలు చేస్తారో వారు ఈ సంవత్సరంలో చక్కగా ఆ ఇంటికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. నూతన గృహప్రవేశాది యోగాలు కనబడుతూ ఉన్నాయి. శంకుస్థాపనకి, గృహప్రవేశానికి కూడా అత్యద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరంలో ఎవరైతే కారు కొనుక్కోవాలి లేదా మరి ఇంకో వాహనం కొనుక్కోవాలి అనుకుంటున్నారో వారి కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరగవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి సంతానం కలుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానమందు ఎప్పుడైతే శని యొక్క సంచారం ఉన్నదో స్వదార స్వసుత క్లేశం భాగ్యస్థానగతే శని అన్నారు. అనగా ఒక్క విషయం మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత ఇబ్బందులకి గురి అవుతారు. అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని వివాహం చేసుకునేటువంటి విషయంలో కూడా కించిత్ ప్రతిబంధకమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం వ్యాపారం చేసుకునేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది. కిరాణా షాపులు కానివ్వండి, 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకునేటువంటి వారు కానివ్వండి, వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి వారు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ఇలా ఆహార పదార్థాలకి సంబంధించి హోటల్స్, రెస్టారెంట్లు నడిపేటువంటి వారు, ఇలా ఈ వ్యాపారాలు చేసేటువంటి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. సినిమా థియేటర్లు నడిపేటువంటి వారు, లాడ్జ్లు నడిపేటువంటి వారు, ట్రావెల్స్ నడిపేటువంటి వారు, అలాగే ఐటీ ఎంప్లాయీస్, అలాగే రాజకీయ రంగంలో మంచి పదవుల్ని ఆశించేటువంటి వారు, వీరందరికీ కూడా ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఈ గ్రహస్థితి వల్ల రాబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయం సంవత్సరం మొత్తానికి 100 రూపాయలు ఉంటే ఖర్చు 150 రూపాయలు ఉంటుంది. అది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేంటంటే ఆదాయానికి మించి ఖర్చు ఉంది కదండి అంటే ఆ ఖర్చు ఇందాక నేను చెప్పినట్టు వాహనాలకో, ఇళ్లకో, బంగారానికో, శుభ కార్యక్రమాలు చేయడానికో, ఇలా మీకు కలిసి వచ్చేటువంటిది మీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి మాత్రమే మీరు ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ శుభమూలో వ్యయశ్చైవః అన్నటువంటి శాస్త్రానికి అది సరిగ్గా సరిపోతుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అయితే ఈ సంవత్సరం ఉండవు. అడపాదడపై ఈఎంఐల రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అది మాత్రం మీరు చేయవలసి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితుల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా శరీరం బరువు పెరిగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మినహాయించి మిథున రాశి వారికి 2024 సంవత్సరం ఒక అత్యద్భుతమైనటువంటి సంవత్సరంగానే మిగిలిపోతుంది. అయితే చదువుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా మంచిది. స్త్రీలకి ప్రత్యేకించి ఈ సంవత్సరం మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో మరింత మంచి ఫలితాల కోసమే ఏం చేయాలి అంటే అటు కాలభైరవాష్టమి ఎప్పుడైతే వచ్చిందో నెలలో వస్తుందో ఒకసారి ఇలా ఏ నెలలో వచ్చిందో చూసుకుని ఆ కాలభైరవాష్టములు కానీ లేదా అనఘాష్టమి వ్రతాలు అని చెప్పి ఉంటాయి అవి కానీ లేదా సంకష్టార చతుర్థి వ్రతాలని ఉంటాయి అవి ప్రారంభం చేసుకుని చక్కగా వాటిని ఆచరిస్తూ ఆయా అష్టమి చవితి రోజుల్లో చేసేటువంటి వ్రతాలకి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సత్యనారాయణ స్వామి వ్రతాదులు చేస్తారు, వెంకటేశ్వర స్వామి యొక్క దీపారాధన వ్రతాదులు చేస్తారు. అటువంటివి చేయడం ద్వారా కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు చదువుకోవడానికి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చాలా మంచిది. వీలుంటే విఘ్నేశ్వరుని యొక్క ఉంగరాన్ని మధ్యవేలికి ధరించి ప్రతిరోజు విఘ్నేశ్వరుని యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ సంవత్సరం మరింత అద్భుతంగా మిథున రాశి వారికి ఉంటుంది. స్వస్తి.